స్లోగన్ సీమన్, స్లోగన్ సీమన్, స్లోగన్ స్లోగన్. భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కి జై, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఆశయాలు. నువ్వు నిలబడుకు, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన 1901 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆయన మొత్తం, ఆయన యొక్క జీవితం మొత్తం మన హిందుత్వం కోసం భారతదేశ స్వతంత్ర సమరయోధుల్లో ఒకటిగా పనిచేస్తూ, భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు ఆయన పనిచేస్తూ, ఏదైతే అప్పుడున్న మహాత్మా గాంధీ పాకిస్తాన్ను విడదీయాలని చూస్తే దానికి వ్యతిరేకంగా ఈ యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అడ్డుకట్టడం వేయడం జరిగింది. అదే 370 యాక్ట్, ఏదైతే జమ్మూ కాశ్మీర్ని సపరేట్గా ఒక రాజ్యం చేద్దామని, ఒక దానికొక రాజ్యాంగం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే దానికి వ్యతిరేకంగా ఇట్లా మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆయన 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఈరోజుకు ఆయన భారతీయ జనసంఘ్ ఏ విధంగా స్థాపించిండో ఆ ఉద్దేశాలు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆ రోజుల్లోనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పైన, హిందుత్వం పైన కొట్లాడి వాటి యొక్క చరిత్ర ఈ భారతదేశంలో ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. ఈరోజు ఈ భారతీయ జనసా సంఘ్ ఆధ్వర్యంలోనే హిందువులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా కొనియాడడం జరిగింది. ఆయన 1953 జూలై 6న ఆయన బలిదానమయ్యాడు. కాబట్టి ఆయన జననం బలిదానం జూన్ 23వ తారీఖున బలిదానమయ్యాడు. కాబట్టి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనను బలిదానం చేశారు. ఆయన ఏ విధంగా చనిపోయాడో కూడా ఎవరికి తెలియకుండా చేశారు. ఆయన ఈరోజు మా అందరికీ స్ఫూర్తి. భారతీయ జనతా పార్టీ ఈరోజు నడుస్తుందంటే ఆయన ఆశయాలతోటే, ఆయన ఏ విధంగానైతే చెప్పిండో ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీకి పనిచేయాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని నెలకొల్పిన భారతీయ జనసంఘం నేత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా ఆయన వర్ధంతిని ఈరోజు ఈ రామాయంపేట టౌన్లో జరుపుకోవడము, మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి రావడము, వారి ఆశయ సాధన కోసము మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే నెలకొల్పిన వ్యక్తిలో ఎవరైతే ఉన్నారో వారి ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తూ ఈ యొక్క పార్టీని దేశంలో ముందుకు పోయే దిశల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క బలిదాన దివస్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి జై. స్లోగన్ సీమన్, స్లోగన్ సీమన్, స్లోగన్ స్లోగన్. భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కి జై, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఆశయాలు. నువ్వు నిలబడుకు, పంపిస్తాను.